పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువేంది దానికి నష్టమేంది దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి ఒకవేళ 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా కేటీఆర్ను మీరు 100 కోట్ల కేసింది అంటున్నారు అంటే 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా చెప్పురి మళ్ళీ మా అడుగురి కేటీఆర్ను ఆయన పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్టా లేకపోతే సమంత సిరీస్కు సంతకాలు పెట్టినట్టా ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి ఆయన పరువుకు 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించిండు ఫస్ట్ అది తేలాలి కదా ఆయన పరువు ఉందా లేదా అనేది ఒక విషయం పరువు ఉంటే దాని విలువ ఎంత అనేది రెండో విషయం దాన్ని మళ్ళీ ఎవరు చెల్లించాలనేది మూడో విషయం ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా ఇది 30 లక్షల విద్యార్థుల యొక్క జీవన మరణ సమస్య మీరు ఎన్నైనా అక్రమాలకు పాల్పడండి అవినీతికి పాల్పడండి కానీ విద్యార్థుల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఇది మంచిది కాదు వాళ్ళ ఉసురు తగిలినోడు ఎవ్వడు బతికి బట్టగట్టలే తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు తగిలిందంటే మీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ సమాజం ముందు మీ సచ్చీలతను నిరూపించుకోవాలంటే సిబిఐ ఈడీ ద్వారా ఈ కేసును పూర్తిగా విచారణ చేపించి నేరగాళ్లను శిక్షించడానికి సహకరించండి అప్పుడు నిజంగానే కేటీఆర్ గారికి పరువు ఉంది మేము తప్పు మాట్లాడమని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్టు ద్వారా కేసులు పెట్టించి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఒకవేళ చదువు చదివితే ఆయన చదువు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు సమాధానం చెప్పాలి మాట్లాడిన ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు చట్టం ఉండదు అసలు ప్రశ్నలు ఉండవు జవాబులు ఉండవు మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీం కోర్టే చెప్పి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సహకరించి విచారణ చేపట్టి दुर्मार्गल मीद चर्यलु तीसुकोवडानिकि मुंदुकु रावालनि नेनु डिमांड चेस्तुन्ना अय्या ए केस का केस के नुव्वु हईट गुरिंचि माट्लाडिनप्पुडु हईटे माट्लाडतां वेट गुरिंचिनप्पुडु वेट माट्लाडतां वयसु गुरिंचि माट्लाडिनप्पुडु वयसु माट्लाडतां इयाल मोत्तं समस्यले उंडोद्दनि मेमु अंटलेम राजकीय कक्षापूरितमैन समस्यलु वच्चिनप्पुडु రాజకీయ కక్షల నేపథ్యంలో చేస్తున్న విచారణ వేరు ఇది విద్యార్థులకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు కాదు ఇది దీంట్లో హరిబరి లేదు దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పేందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మొద్దు 75 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని అందరిని కూడా డిమాలిష్ చేసి ఆటవిక రాజ్యానికి పోవాలన్నట్టుకుంది నీ ప్రశ్న చాలా సందర్భాలుగా స్పెసిఫిక్ కేసు విషయంలో చెప్పినాము బ్లాంకెట్గా ఈడీని నమ్మము సిబిఐ నమ్మము కోర్టులను నమ్మము ఇట్లా మాట్లాడదు ఎప్పుడు కాంగ్రెస్ రాజకీయ కక్షాపూరితమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ఈ నిర్దిష్టమైన అంశంలో ఈ డిపార్ట్మెంటు ఒత్తిడికి లోనై కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళను ఈ విధంగా నియంత్రించి విచారణ చేపడుతుందని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినాం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారంటేనే మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పుడు సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఉంది ప్రైమా ఫేసి ఉందని సిట్టే ఇచ్చింది సిట్టుకు ఆ పరిధి లేదు ఇతర దేశాలలో ఆర్థిక లావాదేవీలను విచారించే అధికారం సిట్టుకు లేదు ఈ దేశంలో నార్కోటిక్స్ కేసు ఒకటి చేస్తాడు ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేస్తే ఇంకొకటి చేస్తాడు ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వేరే ఏమైనా పంపిస్తే ఇంకొకటి చేస్తాడు అన్నిటికీ ఒకదానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి డిఆర్ఐ డిపార్ట్మెంట్ ఉంది ఒకదానికి సిబిఐ ఉంది ఒకదానికి ఈడీ ఉన్నది లోకల్గా చిల్లర దొంగలను పట్టుకోవడానికి సిట్ ఉన్నది సో ఈ చిల్లర దొంగలు కాదు ఇది అంతర్జాతీయ నేరగాళ్ళు ఉన్నది ఈ నేరం అంతర్జాతీయ స్థాయికి ఉన్నది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఈ కోణంలో చూడాల్సిన డిపార్ట్మెంట్ ఈడీ రేపు కోర్టుకి వెళ్ళాలన్నా మీరు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసినరా లేదా అని అడుగుతుంది కోర్టు నువ్వు సిబిఐ విచారణ అంటే నువ్వు సిబిఐకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినావా లేదా అని అడుగుద్ది కోర్టుకు వెళ్ళే ప్రాసెస్లో ఇది ఒక భాగం చివరికి ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానం తలుపు తడతాం ఆల్రెడీ సిబిఐ కేసుకు మిగతా కేసులకు కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్నాం కాబట్టి ఇందులో ఎవరిని వదలం వాళ్ళు ఎంతటోళ్ళు ఉన్నా వదలం అందరినీ ఆఖరి నేరగాడి వరకు శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది